హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. నా ప్రీవియస్ వీడియోలో మీ పేరు ఓటర్ నమోదు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవడం ఎలా అనేది చూశారు. ఇప్పుడు మీ పేరు ఒకవేళ లేకపోతే ఎలా అప్లై చేయాలి, లేదా మీ అడ్రస్, అంటే మీరు ఇల్లు మారినప్పుడు లేదా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి బదిలీ అయినప్పుడు ఇలాంటి సినారోస్కి మీరు ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. సో మొదటగా మీరు మీ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో సిఇఓ ఆంధ్ర అని టైప్ చేయాలి. సో ఈ విధంగా మీకు లింక్ వస్తుందండి, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఈ రిజిస్ట్రేషన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఫామ్ 6 న్యూ ఎన్రోల్మెంట్ అనేది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇందులోంచి మీరు అప్లై చేసుకోవాలి. సో బట్ కానీ అండి, దీనికి ఒక షార్ట్ కట్ నేను చెక్ చేశాను. సో ఇక్కడ వెళ్ళి సిఇఓ అందరిని టైప్ చేసి అక్కడికి వెళ్ళి చేసే బదులుగా మీరు సింపుల్గా ఒక న్యూ ట్యాబ్ తీసుకొని బ్రౌజర్లో ఓపెన్ చేసి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఫామ్ 6 అని కనిపిస్తుంది చూడండి కింద, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా పేజ్ అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా మీరు ఒకవేళ మీరు కొత్తగా అప్లై చేస్తున్నారు, ఇప్పటి వరకు మీరు ఓటర్ ఐడి అప్లై చేయలేదంటే కనుక ఫస్ట్ ఆప్షన్ చెప్తాను, ఇది మీరు చూడండి. ఫస్ట్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత డిస్ట్రిక్ట్, ఆ తర్వాత మీరు ఏ నియోజకవర్గానికి చెందినవారు అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు కిందనే, యాజ్ ఏ ఫస్ట్ టైం ఓటర్ అనే ఆప్షన్ మీకు అక్కడ మీరు ఉంటుంది. సో దాని ప్రకారం మీకు ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేయాలండి. ఫస్ట్ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి, దాని కిందనే మీకు తెలుగులో మీరు టైప్ చేసింది మళ్ళీ తెలుగులో కింద వస్తుంది. ఒకవేళ అందులో మిస్టేక్స్ ఉంటే కనుక మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలానే సర్ నేమ్, మీ ఇంటి పేరు, అలానే మీ రిలేటివ్ లైక్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ లేదా హస్బెండ్, వైఫ్, సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు మీకేమవుతారు, టైప్ ఆఫ్ రిలేషన్, ఇది మీరు అప్డేట్ చేయాలి. అలానే ఇక్కడ ఏజ్ అనేది మీకు కావాల్సిన ప్యాటర్న్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫాదర్ మదర్ హస్బెండ్ ఇచ్చారు, సో అందులో సెలెక్ట్ చేసుకోవాలి. అలానే కింద ఏజ్ అనేది మీరు టైప్ చేయాలనుకుంటే టైప్ చేయొచ్చు, లేదా అక్కడ ఉన్నది ఎంటర్ చేయాలంటే అక్కడ నుంచి చేయొచ్చు. ఆ తర్వాత జెండర్, ఆ తర్వాత ఇప్పుడు ఉంటున్న అడ్రస్ అనే డీటెయిల్స్ అనేవి మీరు అప్డేట్ చేయాలి. హౌస్ నెంబర్, లొకాలిటీ, టౌను లేదా విలేజ్ డీటెయిల్స్, అలానే పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్, అలానే స్టేట్, అలానే డిస్ట్రిక్ట్. ఇవన్నీ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాలి. ఒకవేళ సేమ్ అయితే కనుక పైన మీరు ఇక్కడ సేమ్ అని కనిపిస్తుంది, టిక్ చేయాలి. తర్వాత స్ట్రీట్, ఇవన్నీ కూడాను ఇక్కడ చూడండి. ఫ్యామిలీ నైబర్ ఎపిక్ నెంబర్ అని ఉంటుంది, ఇది మీరు అప్డేట్ చేసినా ఓకే, చేయకపోయినా పర్లేదండి. ఒకవేళ ఉంటే కనుక అప్డేట్ చేయొచ్చు, ఇది ఏం లేదండి. అలానే మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ చూసుకోవాలంటే
మీరు ఫైల్లోకి వెళ్ళి మీ గ్యాలరీలోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మొబైల్ నుంచి చేస్తే కనుక 2 MB అనేది ఉండాలి, దానికంటే తక్కువ. అలానే ఏజ్ ప్రూఫ్, మీరు ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే అడ్రస్ ప్రూఫ్. సో ఇందులోంచి ఏదో ఒకటి ఇచ్చినా పర్లేదు. సో బెటర్ వీటికి సంబంధించి మీరు ఆల్రెడీ మీ మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఈ ఆప్షన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కడైతే ఈ మీరు ఇప్పుడు ఎక్కడైతే పుట్టారో ఆ ఊరు డీటెయిల్స్ అని ఇక్కడ షేర్ చేయాల్సి ఉంటుంది. పేరు, అలానే స్టేట్, అలానే డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీరు పైన ఏదైతే అడ్రస్ ఇచ్చారో అక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు అనే డేట్, ఇయర్, మంత్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లేస్ ఎంటర్ చేసి కింద మీకు క్యాప్చా అని కనిపిస్తుంది, అక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి ఆ బాక్స్లో టైప్ చేసి సబ్మిట్ చేయడమే. సో ఇంతేనండి, కొత్తగా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు చేయవలసిన ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేశారు, మీకు ఐడెంటిటీ కార్డు ఉంది, ఎలక్షన్ కార్డు ఉంది, కానీ మీ నియోజకవర్గం చేంజ్ అయింది అనే సినారీలో మీరు చేయవలసింది ఇక్కడ చూడండి. యాజ్ ఎ ఫస్ట్ టైం ఉంది కదా, దాని కిందనే డ్యూ టు షిఫ్టింగ్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేయాలి. నేమ్, అలానే సర్ నేమ్, అలానే మీ రిలేటివ్ నేమ్ అవి అక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళ సర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత రిలేషన్, మీ హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ లేదా ఫాదర్ మదర్, సో ఆ డీటెయిల్స్. ఆ తర్వాత ఏజ్, ఇక్కడ ఏజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జెండర్, అలానే ఇప్పుడు కరెంట్ అడ్రస్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. సో పిన్ కోడ్, పోస్ట్ ఆఫీస్, స్టేట్, డిస్టిక్ ఇవన్నీ అప్లై చేయాలి. ఆ తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ కూడా అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఓటర్ ఐడీ కార్డ్ ఉంది కాబట్టి దాని మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు సేమ్ నెంబర్ మీద మళ్ళీ మీకు ఓటర్ ఐడీ అనేది వస్తుంది. సో ఆప్షన్ అన్నమాట ఇక్కడ ఇది. ఆ తర్వాత యాస్టీస్, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ మీ ఫోటోగ్రాఫ్, ఏజ్ ప్రూఫ్, అలానే అడ్రస్ ప్రూఫ్ ఇవి ఎంటర్ చేసి, తర్వాత ఇక్కడ మీరు ఎక్కడైతే మీ బర్త్ ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ ఎంటర్ చేయాలి. సిటీ, అలానే డిస్ట్రిక్ట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే ప్రీవియస్గా ఉన్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ స్టేట్, హౌస్ నెంబర్, స్ట్రీట్, లోకల్ ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను మీరు ప్రీవియస్గా ఎక్కడైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ చేయాలి. ఆ తర్వాత ప్లేస్ ఎంటర్ చేసి క్యాప్చా ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్, ఐడి, సో ఇది సేవ్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. అలానే ట్రాక్ స్టేటస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఏదైతే రిఫరెన్స్ కోడ్ ఇచ్చారో అది అందులో ఎంటర్ చేసి ట్రాక్ స్టేటస్ అంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది అక్కడ చూపిస్తుంది. సో వన్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న మీరు ఈ సేవ దగ్గరికి వెళ్ళి మీరు కార్డ్ అనేది తీసుకోవచ్చు. అయితే మీకు 50 నుంచి 100 రూపీస్ లోపు మీకు ఛార్జ్ చేస్తారు. సో అంతేనండి, మీరు అప్లై చేయాలనుకుంటే కనుక మళ్ళీ ఈ విధంగా చేయాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.